नमस्ते आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी L7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। తల్లిదండ్రుల ఆదరణకు నోచుకొని పసి పిల్లల్ని చూసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చలించిపోయారు. యూసఫ్ గూడ స్టేట్ హోమ్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సందర్శించారు. పిల్లల్ని చూసి సిపి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయాలు సూపర్వైజర్లు సేవలతో సి పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవడం సంతోషదాయకమని అన్నారు. అక్కడే ఆశ్రయం పొందుతున్న అవిభాగ్య కవలలు వీణా వాణిలతో కలిసి పిల్లల సమక్షంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు సిపి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ N7 న్యూస్. ఈరోజు 2019 న్యూ ఇయర్ లో హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఎస్ఆర్ నగర్ లో శిశు విహార్ కేంద్రంకి విజిట్ జరిగింది. ఇదిలో అందరు సీనియర్ ఆఫీసర్స్, డీసీపీ వెస్ట్, జాయింట్ సిపి, అందరు అడిషనల్ సిపి ర్యాంక్ ఆఫీసర్స్ అందరు ఇక్కడికి వచ్చారు. ఒక చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఉంది. ఈ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఎంత మంచి ఒక చైల్డ్ కేర్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మోర్ దెన్ 200 పిల్లలకి అన్ని ఏజ్ గ్రూప్ రైట్ ఫ్రమ్ 10 డేస్ 20 డేస్ నుంచి కాలేజ్ గోయింగ్ స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక ఎమోషనల్ విజిట్ ఉంది. ఇది మన సొసైటీలో ప్రతిరోజు చిన్న చిన్న విషయం చూసిన తర్వాత ఫ్రిక్షన్ అవుతుంది, ఘర్షణ అవుతుంది. లైఫ్కి ఏం వాల్యూ ఉంది, లైఫ్ ఎంత ప్రెషస్ ఉంది, తర్వాత హ్యూమన్ రిలేషన్లో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి అంటే ఈ విజిట్ టు దిస్ ప్లేస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను ఈ ఎంటైర్ ఫెసిలిటీ సెంటర్కి ఆర్గనైజర్స్ ఆల్ ఆయాస్ ఒక మదర్ లాగే అందరు పిల్లలకి ట్రీట్ చేస్తున్నారు. సో ఐ కన్వే మై